హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కిరాణా స్టోర్ బిజినెస్ ఐడియా గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే కంటెంట్లోకి వెళ్ళి, మనం ఈ కిరాణా స్టోర్ని స్టార్ట్ చేయడానికి మనకు ముందుగా కావాల్సింది ఏంటి అంటే బిజినెస్ ప్లాన్. మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత రేంజ్లో స్టార్ట్ చేయాలి, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకి ప్రాఫిట్స్ రప్పించాలంటే ఏం చేయాలి, మిగతా అంటే లొకాలిటీ ఏంటి, ఎంత స్థలంలో పెట్టాలి, వాటెవర్ అన్నీ కూడా మనం ఈ విషయంలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేసుకొని ఒక మంచి బిజినెస్ ప్లాన్ అయితే మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే బిజినెస్ ప్లాన్ స్టార్ట్ అయిపోయిందో ఆ తర్వాత మీరు ఏ లొకాలిటీస్ చూస్ చేసుకుంటున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉన్న షాప్ నుంచి 2 km రేంజ్లో ఇంకెలాంటి షాప్స్ కూడా వండకుండా మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆ 2 km కూడా విలేజ్ లాగా, అంటే ఎక్కువ మంది మనుషులు తిరిగేలాగా ఉండే ప్రాంతం అయితే మనకి చాలా బెస్ట్, అంటే ప్రాఫిట్స్ అనేవి బాగుంటాయని నా ఉద్దేశం. సో మనం ఒక షాప్ నుంచి ఒక షాప్కి అట్లీస్ట్ 2 km రేంజ్ అయినా ఉండాలి. అండ్ ఇంకా ఏంటి అంటే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండేలాగా మనం ఆ లొకాలిటీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం మా కస్టమర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే వాళ్ళు ఏం కొనుక్కుంటారు, అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు వెయిట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, వెయిట్ పైన ఫోకస్ చేస్తున్నారు అన్న విషయంలో మనకు క్లారిటీ వచ్చి ఉండాలి. వాళ్ళు అఫోర్డ్ చేసి అంటే కిరాణా స్టోర్లో వాళ్ళు ఏమేమి కొంటున్నారు అంటే దానిపైన ఫోకస్ చేశారనుకోండి, ఇన్ తర్వాత కూడా మనం అదే స్టోర్ని తెప్పించుకోవడానికి అయితే బాగుంటుంది, లేదంటే స్టోర్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో కస్టమర్స్ ఏవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారో కూడా మనం జాగ్రత్తగా థింక్ చేసి అవి మాత్రమే స్టోర్లో పెట్టేందుకు ప్రయత్నించాలి ఫ్రెండ్స్. అది అయ్యాక మనం మెయిన్గా ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏం లేదు, జస్ట్ ఒక కొంచెం స్పేస్లోనే ఒక చిన్న రూమ్ కట్టేసి స్టోర్ పెట్టేస్తాము అంటే 50-60,000 వరకు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ అదే లేదు, మేము ఏసీ కొంచెం ఫుల్గా మెయింటైన్ చేద్దాము అని అనుకుంటే మాత్రంగా 2-6 lakhs వరకు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక పెద్ద గ్రోసరీ స్టోర్లా మనం స్టార్ట్ చేయాలనుకుంటే 2-7 lakhs వరకు, 6 lakhs వరకు మనకు ఉండాల్సి ఉంటుంది అప్రాక్స్. కానీ చిన్నగా స్టార్ట్ చేయాలంటే up to 50-60,000 వరకు ఉంటే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేం ఎక్కువ అక్కర్లేదు, ఇది మనకు కావాల్సిన ఇన్వెస్ట్. అయితే మన కిరాణా స్టోర్ని ఇప్పుడు కొంచెంగా ఉన్నది ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటే డిజిటలైజ్ చేసుకోవాలి, అంటే ఏదన్నా యాప్ ద్వారా కానీ మన ప్రమోట్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఎవరన్నా ఆర్డర్స్ పెడితే ఆ ఆర్డర్స్ ఫ్రీ హోమ్ డెలివరీస్ చేయడం, లేదంటే కొంచెం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం కాస్ట్ పెట్టి డెలివరీ చేయడం, అంటే ఇలాంటి కొన్ని కొన్ని స్కీమ్స్ని మీరు తెచ్చుకున్నారనుకోండి అప్పుడు ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయని నా ఇంటెన్షన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఈ కేవలం కిరాణా స్టోర్ అంటే కిరాణా స్టోర్ దగ్గరే ఆగిపోకూడదు ఫ్రెండ్స్, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. అంటే దీంతోపాటు బుక్స్ స్టేషనరీ యాడ్ చేయడం, అంటే బుక్స్ కొన్ని కొన్ని బుక్స్ అని పెన్స్ అని అంటే బేసిక్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చి పెట్టి అమ్మడం, తర్వాత జిరాక్స్ షాప్ని మెయింటైన్ చేయడం, కర్చీఫ్స్ అని, మాస్క్లు అని, నెక్స్ట్ చిన్న చిన్న గమ్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, అంటే బేసిక్ కిడ్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం తెచ్చి అట్రాక్ట్ చేసే విధంగా మన షాప్ని మనం డిజైన్ చేసుకుంటే మట్టుగా ప్రాఫిట్స్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. కిరాణా స్టోర్ని డిజిటలైజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎవరన్నా సరే ఆర్డర్ చేశారు, వాళ్ళ ఆర్డర్ అనేది బల్క్ అమౌంట్ అనుకోండి, ఎక్కువ అమౌంట్లో ఆర్డర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రీ హోమ్ డెలివరీస్ చేస్తూ మన వైపు వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో మన కిరాణా స్టోర్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఐదర్ యాప్స్ వాడచ్చు, ఫ్రీ డెలివరీస్ అని, కొన్ని కొన్ని డిస్కౌంట్స్ అని, ఇలాంటి అట్రాక్టివ్ ఆఫర్స్ పెట్టినప్పుడు ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవుతారు ఫ్రెండ్స్, ఆ విధంగా మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అయితే మనకి ఈ కిరాణా స్టోర్ని స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన లైసెన్సెస్ అండ్ పర్మిట్స్ ఏంటి అంటే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఎంటిటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం జిఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మన షాప్కి వచ్చే ప్రాఫిట్ అనేది అంటే యాన్యువల్ టర్నోవర్ అనేది 20 lakhs క్రాస్ అయిందనుకోండి, మనకు పక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదే యాన్యువల్ టర్నోవర్ అనేది 20 lakhs క్రాస్ అవ్వలేదు,
20 లాక్స్ కంటే ఎక్కువ రావట్లేదు అనుకోండి, మనకు ఎలాంటి జిఎస్టీ అవసరం లేదు. 20 లాక్స్ అబౌవ్ వచ్చిన వాళ్ళకు మాత్రం జిఎస్టీ రిజిస్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ జిఎస్టీఐఎన్ నెంబర్ అనేది యూనిక్గా 15-డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అది మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. సో ఇది మనకు కావాల్సిన లైసెన్సెస్ అండ్ పర్మిట్స్. వీకెండ్స్ ఏంటి అంటే కొంతమంది షాప్స్ సండే కదా షాప్స్ క్లోజ్ చేస్తారు, కానీ అలాంటి టైంలోనే షాప్స్ ఓపెన్లో పెట్టలేదు, ఎందుకంటే చాలామంది ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో, ఎవరికైతే వీకెండ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ డేలోనే ఎక్కువ ఖాళీ, కనుక మనం ట్రై టు మనం వీకెండ్ అనేది షాప్స్ ఓపెన్లో పెట్టుకోవడం అనేది చాలా మంచి ఒపీనియన్ ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మన ఇంకొంచెం డిస్కౌంట్స్, ఇంకొంచెం ఆఫర్స్, ఇంకొంచెం హోమ్ డెలివరీస్, ఫ్రీ డెలివరీస్, వాట్ ఎవర్ ఇవన్నీ మనం అట్రాక్ట్ చేసామనుకోండి, ఇంక ఎక్కువ లాగుద్ది మన బిజినెస్ అనేది. సో వీకెండ్ జిమ్మిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మన కాంపిటేటర్స్ ఎవరున్నారో, వాళ్ళు ఎక్కువగా ఏవి అమ్ముతున్నారు దాని మీద కూడా ఒక కన్నెస్ ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఏవి సేల్ అవుతున్నాయో, మనకు అవి సేల్ అవుతున్నాయా లేదా అన్నది కూడా మనం కంపేర్ చేసుకొని మనం కూడా వాటిని తెచ్చి అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే మన బిజినెస్ అనేది ప్రాఫిట్స్లో ఉంటుంది. అయితే మరి మన బిజినెస్కి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అన్నది మనం ఎస్టిమేట్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు ప్రాఫిట్స్ అనేది మనం తీసుకున్న ఐటమ్స్ బట్టి ఉంటుంది. సో ప్రాఫిట్స్ అనేది మనం ఎస్టిమేట్ చేయలేం ఎంతవరకు వస్తుంది అని. కానీ యాన్యువల్ గ్రాస్ ఓవర్ అంటే మనం యాన్యువల్గా ప్రాఫిట్ మార్జిన్ అనేది తీసుకుంటే 5% నుంచి 30% వరకు అయితే మనకి ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ప్రాఫిట్ మార్జిన్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న షాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనం తక్కువలో స్టార్ట్ చేసామా లేదంటే పెద్ద గ్రో స్టోర్ అనేది ఓపెన్ చేసామా అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం అప్రాక్స్ 5% to 30% వరకు అయితే ఉంటుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన. సో మనం 50,000 to కొన్ని ల్యాక్ రూపీస్ మన దగ్గర ఉంటే మట్టుగా ఈజీగా కిరాణా షాప్ అనేది పెట్టడం జరుగుతుంది. దానికి ప్రాఫిట్స్ కూడా అలానే వస్తాయి ఫ్రెండ్స్. ఇదేంటి అంటే రెగ్యులర్ ఇన్కమ్. ఈ ఒకరోజు స్కిప్ అయ్యి లేదంటే మంత్ మొత్తం స్కిప్ అయ్యి మంత్ ఎండ్కి శాలరీలాగా వచ్చేలాగా కాదు, ఇది డైలీ ఇన్కమ్. మనకు డైలీ ఎంతో కొంత వేజెస్ వస్తూనే ఉంటాయి. సో అండ్ మ్యాన్ పవర్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న షాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చిన్న షాప్ అంటే మనకు మ్యాన్ పవర్ అవసరం లేదు, కానీ పెద్ద షాప్ అయితే ఒక 2 to 3 మెంబర్స్ వరకు మనకు మ్యాన్ పవర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకే ఐడియా కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానిపైన మీకు వీడియో చేసి దాని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.